హాయ్, ఎలా ఉన్నారు అందరు? ఈరోజు మనం ఒక కొత్త రెసిపీతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం గోధుమతో లడ్డు చేసుకుందాం. గోధుమ పిండితో చపాతీయే కదా మనకి ఇంతవరకు తెలుసు, గోధుమతో లడ్డు ఏంటా అనుకుంటున్నారో చూద్దాం రండి. మన గోధుమ లడ్డు ఎలా చేసుకోవాలో ఇది మనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి, స్వీట్ గమ్, బాదం, పంచదార, యాలకులు, గోధుమ పిండి అండ్ ఘీ. మనం ముందుగా ఘీని వేడ్ చేసుకుందాం. హీట్ చేసుకొని ఇందులో మనం స్వీట్ గమ్ని వేయించుకోవాలి. ఇవి ఇలా ఈ స్వీట్ గమ్ని ఇలా వేయించే ఇలా వేగే వరకు మనం వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని మనం ఈ నేతిలో వేయించుకుందాం. మనం ఈ బాదాన్ని కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. మనం గోధుమ పిండి వేసుకున్నాం కదండి, ఇలా వేగుతూ ఉంటుంది. ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. నెయ్యి, గోధుమ పిండి ఈ రెండు కలిసినప్పుడు, ఈ రెండు కలిసి ఇలా మనం వేయించుకునేటప్పుడు గుమగుమలాడే ఒక మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ స్వీట్ గమ్ వచ్చేసి మనకి బ్యాక్ పెయిన్కి చాలా యూజ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి. అలాగే ఎవరిదైనా హీట్ బాడీ ఉంటే వాళ్ళ బాడీ కూల్ కూడా అవుతుంది ఇది యూజ్ చేయడం వల్ల. ఈ స్వీట్ గమ్ మనకి వేయించడానికి ముందు ఇలా ఉందండి, ఇది చాలా గట్టిగా ఉంది చూడండి. అండ్ ఇది వచ్చేసి తిన్నా సరే చాలా గట్టిగా ఉంది, కానీ ఇప్పుడు చూడండి మనం వేయించుకున్న తర్వాత ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, లైక్ పాపడ్లా ఉంది. ఇప్పుడు ఈ గోధుమ పిండి బ్రౌన్ కలర్లో రాగానే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. షుగర్ అండ్ ఇలాచీని మనం ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనం దీన్ని కిందకి దించుకొని ఇందులో ఒకటి ఒకటి మిక్స్ చేసుకుందాం. ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బాదం, మనం వేయించి పెట్టుకున్న స్వీట్ గమ్, ఎండు కొబ్బరి తురుము, మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ ఇలాచి, దాన్ని కూడా వేసుకుందాం. ఈ షుగర్ వచ్చేసి ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మిక్స్ స్వీట్ ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, తక్కువైతే తక్కువ వేసుకోండి. ఈ షుగర్ని బెల్లంతో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది మనకి. ఇది కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండలుగా చుట్టుకుంటాం. కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చుట్టుకుంటాం. మీకు చూసారు కదా మన టేస్టీ అండ్ హెల్తీ గోధుమ లడ్డు రెడీ అయిపోయింది. నేను రెడీగా ఉన్నాను టేస్ట్ చేయడానికి, మీరు కూడా తొందరగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి.